వైసీపీ ఆపరేషన్ కుప్పం ఇదే కరెక్ట్ టైం ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి కంచు కంచుకోటలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఒకటయ్యాయి సింగిల్ గానే పోటీకి వైసీపీ సిద్ధమైంది టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించింది మంత్రి పెద్దిరెడ్డి ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీంతో తాజాగా వైసీపీ అక్కడ వేగంగా నిర్ణయాలు అమలు చేస్తోంది కుప్పం చంద్రబాబు కంచుకోట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు ఒక్కరే టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత జరిగిన మున్సిపల్ స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీ కుప్పంలో దెబ్బతింది వైసీపీ అక్కడ చంద్రబాబును ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది ముఖ్యమంత్రి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం కుప్పం నుంచే మొదలైంది పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది తాజాగా కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో భాగంగా కుప్పంను రెవెన్యూ డివిజన్గా చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు తాము కుప్పంలో రెవెన్యూ చేశామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు ఇక కుప్పంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు అలర్ట్ అయ్యారు పూర్తిగా తన అనుచరులు స్థానిక నేతలకే కుప్పం బాధ్యతలను వదిలేసిన చంద్రబాబు ఆ ఫలితాల తరువాత తానే స్వయంగా రంగంలోకి దిగారు ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం పర్యటన చేస్తున్నారు మూడు రోజులు నియోజకవర్గంలో మకాం వేస్తున్నారు సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు వైసీపీ అక్కడ ఎమ్మెల్సీ భరత్ ను అభ్యర్థిగా ఖరారు చేసింది తాజాగా తమ ఓటింగ్ పెంచుకునేలా టీడీపీ శ్రేణులను పార్టీలో చేర్చుకున్నారు తాజాగా పద్నాలుగు వేల మందికి కొత్తగా ఇంటి పట్టాలు అందించారు ముప్పై ఐదు వేల మందికి సామాజిక పెన్షన్లను అందిస్తున్నారు దీంతో పాటుగా అమ్మఒడి నవరత్నాల లబ్ధిదారులు యాభై మూడు వేల మందికి చేరారు మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా కుప్పం పైన ఫోకస్ చేశారు నిరంతర పర్యటనలు సమీక్షలు చేస్తున్నారు స్థానికంగా సొంత నిధులను వెచ్చించి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అటు చంద్రబాబు రిమాండ్లో ఉన్న సమయంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి గెలవడంతో పాటుగా సీఎంగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేశారు దీంతో చంద్రబాబు లోకేష్ పోటీ చేసే స్థానాలపైన వైసీపీ ఆపరేషన్ ప్రారంభించింది చంద్రబాబు కేసులు పొత్తులు ఎన్నికల వ్యవహారాలలో కుప్పం వైపు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం కనిపించడం లేదు దీంతో అసలు చంద్రబాబుకు ఇప్పటి వరకు అక్కడ మద్దతుగా నిలుస్తున్న మూలాలయ టార్గెట్గా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏమేర ఫలిస్తాయో చూడాలి